Back to bulletin Asale Karu Jilla Apai Varunudi Karunaleni Jilla. Innelu Varshalu Leka Alladi Atmahatyalaku Palpadina Raitulanu Varunudu Karuninchina Adhikarulu Karuna Chupakapovadanto Chittoor Jillaloni Krishnapuram Project Kali Ayindi. Dam Gatelalo Leakulato Neeranta Vrudhaga Potuna Adhikarulu Pattichukunna Papana Poledu Deento Annadatalu Saguneeru Leka Astakashtalu Padutunnaru. Krishnapuram Project Dusthitipai NTV Kadhanam. Chittoor Jilla, GD Nellur Niyojakavargamlo, Ekkuvaga, Cheruku, Verusenaga Pantalu, Raitulu Pandistaru. 1975లో కార్వేటి నగరం మండలంలో కృష్ణాపురం ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు నిండితే నియోజకవర్గంలోని 50 పైగా గ్రామాలకు నీరు అందుతోంది. ప్రాజెక్టు నిర్మించిన కొత్తలో నీటి నిల్వతో కళకళలాడిన జలాశయం తర్వాత రోజుల్లో పాలకులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా కళతప్పింది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నుంచి చాలా ఏళ్లు గడుస్తోంది. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల కోసం నిర్మించిన గోడలు మొత్తం పగిలిపోయి కాలువలో పడి పూడుకుపోయింది. దీంతో నియోజకవర్గంలోని 32 చెరువులకు నీళ్లు లేని పరిస్థితి. Pantanmandala నిర్మించిన ఈ డ్యాంకు ఇప్పటివరకు మరమ్మతులే జరగలేదు. ఫలితంగా వర్షపు నీరు ప్రాజెక్టులో నిల్వ చేయలేని పరిస్థితి. ప్రాజెక్టు గేట్లలో చాలా చోట్ల లీకులు ఉన్నాయి. దీంతో నీరంతా వృధాగా తమిళనాడు రాష్ట్రానికి పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వీటిని రిపేర్ చేయించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు అన్నదాతలు. ఇక డ్యాం ఎత్తును పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. 2 సంవత్సరాల క్రితం ప్రాజెక్టును పరిశీలించిన జపాన్ బృందం దీని ఎత్తును పెంచాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ పనుల కోసం ప్రభుత్వం 52 కోట్ల రూపాయలు మంజూరు చేసినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. పోయిన వాళ్ళకి ఫుల్గా నీళ్ళు పోయినాయి కదా, అట్లా ఇట్లా చెరువులు 10 చెరువులు నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళంతా చెప్తే హైట్ పెంచాలా, వాన వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు లీకేజ్ అంతా ఉంటే అప్పుడు అడుగుంటారు నీళ్ళు చేయలేదు అది చేయలేదు. జపాన్ వాళ్ళంతా వచ్చారు చూసినారు ఇదంతా. ప్రాజెక్ట్ బాగుంది, దీని హైట్ పెంచితే ఇంకా నీళ్ళు ఎక్కువ నిలుస్తుంది అటని చెప్పి ఎస్టిమేట్ చేసినారు. 2 మీటర్లు పెంచామని చెప్పి ఉన్నారు. అదే ప్రభుత్వం కృష్ణాపురం డ్యాం మీద ఆధారపడ్డ రైతుల సమస్యను పరిష్కరించకపోతే వచ్చే ఏడాది ఇదే సమస్య వారిని వేధిస్తుంది. ప్రాజెక్టు మరమ్మతులతో పాటు ఎత్తు పెంచే పనులు వెంటనే ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. కృష్ణాపురం ప్రాజెక్టు విషయంలో ఈ ప్రభుత్వము ప్రజాప్రతినిధుల యొక్క నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కృష్ణాపురం ప్రాజెక్టు పూర్తిగా నిండి పెద్ద ఎత్తున నీరు గత సంవత్సరం వెళ్ళిపోయింది. ఇది నేరుగా తమిళనాడు ప్రాంతానికి చేరింది. దీనివల్ల స్థానిక రైతులకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిన నేపథ్యంలో స్థానిక రైతులు ఈ ప్రాజెక్టు 2 మీటర్ల ఎత్తును పెంచితే నీటి నిల్వ మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఏవైతే గేట్లు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ చెంచాయితో దామోదర్, ఎన్టీవీ, కృష్ణాపురం ప్రాజెక్టు నుంచి.